పట్యూస్ గ్రేటర్ ఎన్నికల్లో పార్టీలను రెబల్స్ భయం వీడలేదు. బుజ్జగిద్దామంటే వారు చేసే డిమాండ్లతో అభ్యర్థుల దిమ్మ తిరుగుతోంది. తాము గెలవకున్నా పర్లేదు కానీ పోటీ నుంచి మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. ఇది పార్టీలకు పెద్ద సమస్యలా తయారైంది. గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ల స్క్రూటిని ముగిసింది. ఇప్పుడు బుజ్జగింపుల పర్వానికి తెరలేచింది. మరోవైపు ఉపసంహరణ సమయం దగ్గర పడుతుండటంతో పార్టీల్లో హైటెన్షన్ మొదలైంది. రెబల్స్ పెద్ద తలనొప్పిగా మారారు. అటు అభ్యర్థులకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. వారికి నచ్చజెప్పేందుకు అభ్యర్థులతో పాటు పార్టీల పెద్దలు కూడా రంగంలోకి దిగారు. కానీ వారు చేస్తున్న డిమాండ్లతో వీరికి చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీ కోసం ఎంతో చేసిన వారిని కాదని, ఇతరులకు టిక్కెట్లివ్వడం ఎంతవరకు సమంజసమని ఫైరవుతున్నారు. ఓడిపోయినా పర్వాలేదు గాని ఎట్టి పరిస్థితుల్లో పోటీ నుంచి వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్తున్నారు రెబల్స్. దీంతో అధిష్టానాలు కూడా వారికి అనేక ఆశలు కల్పించాల్సి వస్తోంది. నామినేషన్ను ఉపసంహరించుకోండని రెబల్ అభ్యర్థుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నా కొందరు అందుబాటులో ఉండటం లేదు. కొందరైతే నామినేషన్ వేసిన నాటి నుంచే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. డివిజన్లలో కాస్త బలం ఉన్నవారు మాత్రం గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. టిక్కెట్లు వస్తాయని ఆశించినా రాలేదని, ఎంతో పోగొట్టుకున్నామని చెప్తూ ప్రతిఫలంగా కాస్త గట్టి డిమాండ్లే చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నయానో భయానో వారిని దారికి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. మరో విషయం ఏంటంటే, కొందరైతే నామినేటెడ్ పదవులు కానీ కాంట్రాక్టులు కానీ ఇవ్వాలని కోరుతున్నారట. మొత్తం మీద రెబల్స్ అన్ని పార్టీల గుండెల్లోనూ గుబులు పుట్టిస్తున్నారు.